జై మీడియాకి స్వాగతం. ధర్మ సందేహాలు. మంత్రం శ్లోకం రెండింటికి తేడా ఏంటి? కొన్ని శ్లోకాలని మంత్రాల్లాగా జపించవచ్చా? మన ధార్మిక కార్యక్రమాలలో పురాణాల నుంచి తీసుకున్న శ్లోకాలను మంత్రాలుగా ప్రార్థనలుగా స్వీకరించడం సాంప్రదాయం. శ్లోకం సంస్కృతంలోని ఒక ప్రముఖ ఛందం. ఉదాహరణకు పెళ్లి మంత్రాల్లో మాంగళ్యం తంతునానే అనేది శ్లోకమే కానీ మంత్రం కాదు. వేద సాంప్రదాయంలో మంగళసూత్రదానకు మంత్రాలు లేని కారణంగా ఆ శ్లోకాన్ని చదువుతారు. పురాణోక్తమై ఉదాత్త అనుదాత్త స్వరితాతి నిర్వీత స్వరం కలిగి అనుష్ఠానం ద్వారా శక్తినిచ్చే శ్లోకాలు మంత్రాలు అవుతాయి. సంక్షిప్తంగా చెప్పాలంటే మంత్రాలంటే స్వర సహితంగా వేదాల్లో చెప్పబడినవి. సస్వరమైన మంత్రాన్ని అనుష్ఠానం చేయడానికి శక్తి లేని వారికి అర్హత లేని వారికి శ్లోకాలను ఉపదేశిస్తారు. వీటిని పఠించినా మంత్ర జపం చేసినా శక్తి కలుగుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.